నేరుసంగం ఆధ్వర్యంలో పట కుట్టు మిషన్ సృష్టికర్త విలియన్స్ హో జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 28 ఈ రోజు శుక్రవారం స్థానిక లక్ష్మీసాయి గార్డెన్ నందు మండల మేరుసంగ ఆధ్వర్యంలో పట టైలర్స్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల ప్రజాప్రతినిధులు మరియు మండల మేరుకుల బంధువులు వారి సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల ప్రధానంగా మేరు కులస్తులకు స్థితిగతులు వాటిపైన చర్చించడం జరిగింది. మేరు కులస్తులు ప్రధానంగా వెనుకబడిపోవడానికి కారణం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోగా తర్వాత మేరు కులస్తులందరికీ నిస్వార్థంగా వారు వస్త్రశిల్పులు తర్వాత వారి యొక్క నిస్వార్థమైనటువంటి ఆలోచనతోని అందరికీ అన్ని కులాల వారికి ఈ వృత్తిని నేర్పించడం జరిగింది. ఈ క్రమంలో కూడా ఇబ్బడి ముబ్బడిగా రెడీమేడ్ గార్మెంట్స్ రావడం ద్వారా వారి యొక్క జీవన విధానానికి ఆటంకం కలిగి వారి జీవన దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ప్రభుత్వం కూడా స్పందించి వెనుకబడిన కులాల సహకార సంఘం ద్వారా ఫెడరేషన్ ఏర్పాటు చేసి వేరు కులస్తులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి యూనిఫామ్లనందు వారికి వేరు కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తర్వాత కుట్టు శిక్షణా కేంద్రాల లిఫ్ట్ ద్వారా ఇప్పుడు ప్రభుత్వం కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. పూర్తిగా ఇవి మేరు కులస్తులకు ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్. తర్వాత బీడీ కార్మికులకు ఇచ్చినట్టుగా మేరు కులస్తులకు 50 సంవత్సరాలకే పింఛన్ ఏర్పాటు చేయాలి. తర్వాత ఇల్లు లేని మేరు పేద మేరులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వారికి అవకాశం కల్పించాలి, తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేరుకుల బాంధవులకు అది అత్యంత ఉపయోగకరమైంది. ఎందుకంటే రాజుల కాలంలో ఒక్కొక్క ఏ కులం వృత్తి ఆ కులం వాళ్ళు చేసుకోవడం వల్ల ఆ కుల వృత్తి వాళ్ళు వచ్చేంత వరకు ఈ కార్యక్రమం ఆగిపోయేది. ఇప్పుడు ఇవాళ ఒక టైలర్స్ వేరే కుల ఆయన అంగీకుట్టాడు అంటే ఆయన లేకపోతే ఊరికి పోతే వచ్చి 300 దానికి అంగీకుడితే అట్లే ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. వేరే కులంలో ఎంతమంది కుట్టుకుంటున్నారు, రెండు మంది వచ్చిన కాడ నుంచి వేరుకుల అనే పదానికి అర్థం లేకుండా పోయింది. అర్థం లేకుండా పోయి సూరత్ భీమండి బాంబాయి పట్టుకుని హైదరాబాద్ పట్టుకుని రెడీమేడ్ షాపుల్లో కూలీకి పోయి వలస జీవితం గడిపే పరిస్థితి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అత్యధికంగా ఉన్న మేరు ప్రజలకు, మేరు ప్రజానికానికి, మేరు కుల బంధువులందరికీ కుట్టు మిషన్లు, అది లేటెస్ట్గా వచ్చిన జ్యోతి కుట్టు మిషన్లు, వాళ్ళు రెడీమేడ్ అమ్ముకోవడానికి సంబంధించిన బ్యాంకు రుణాలు, అలాగే ఏ ఇతరత్ర ప్రభుత్వ ఇచ్చే యూనిఫామ్ కానీ మేరు కుల బంధువులకు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని